నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తెలుగువారు ప్రపంచ దేశాలు ఎక్కడున్నా మనం ఎక్కువగా ఉపయోగించేది పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ. ఈ పచ్చిమిరపకాయ మంచిదా, ఎండుమిరపకాయ మంచిదా, ఏది మంచిది ఆరోగ్యపరంగా ఆలోచిస్తే పచ్చిమిరపకాయలో నీరు ఎక్కువ ఉంటుంది, ఘాటు ఎండుమిరపకాయలో 50% ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయకి ఎండుమిరపకాయ మధ్యస్థంగా పండుమిరపకాయ ఉంది. పచ్చిమిరపకాయ పండిన తర్వాత కోస్తారు, కోసిన తర్వాత ఎండబెడితే ఎండుమిరపకాయ అవుతుంది. ఈ పండుమిరపకాయలో 75% ఘాటు ఉంటుంది. మూడోది ఎండుమిరపకాయ, దీంట్లో బాగా 100% ఘాటుగా ఉంటుంది. రుచిపరంగా పచ్చిమిరపకాయ రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయ కూరలో వేసుకుంటే పచ్చిమిరపకాయలో ఉన్న ఆ పదార్థాలన్నీ తేమ ఉండటం వల్ల పూర్తిగా కూరలోకి దిగి మనకు ఆ రుచి అనేది తెలుస్తుంది. ఎండుమిరపకాయని మనం కూరలో వేసినా అవి ఎండిపోయి ఉండటం వల్ల దాంట్లో ఉన్న పదార్థం అంతా కూడా కూరలో దిగదు. ఎండుమిరపకాయ పులిహారలో ఉన్న ఎండుమిరపకాయ ఇది బాగా ఉప్పు, ఆ నిమ్మరసాన్ని, ఆ పసుపు అవన్నీ పీల్చుకుని పులిహారలో ఉన్న ఎండుమిరపకాయకి ఎంతో విశిష్టత ఉంది, చాలా రుచికరంగా ఉంటుంది. మరొక రకమైన పచ్చిమిరపకాయ ఉంది, బెంగుళూరు పచ్చిమిర్చి. ఆ బెంగుళూరు మిర్చి దానికి అసలు ఘాటు ఉండదు. మిర్చిలో ఉండవలసిన పోషక పదార్థాలన్నీ ఉంటాయి. బెంగుళూరు మిర్చి మూడు రంగుల్లో ఉంటాయి, ఒకటి ఆకుపచ్చ రంగు, ఒకటి పసుపు రంగు, మూడోది ఎర్ర రంగు. ఈ ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎర్ర రంగు మూడిట్లో సాలడ్లో కోసి ఉపయోగించవచ్చు, అసలు ఘాటే ఉండదు. బెంగుళూరు మిరపకాయతో మిరపకాయ బజ్జీ చేసుకుంటే ఏమాత్రం ఘాటు ఉండదు. ఈ పసుపు ఎర్ర బెంగుళూరు మిర్చిలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. పచ్చిమిరపకాయలో నిలువుగా కోసి దాంట్లో వాము పెట్టి ఊరబెట్టిన తర్వాత దాంతో మిరపకాయ బజ్జీ చేసుకుంటే ఘాటు ఉండదు. ఈ పచ్చిమిరపకాయ బజ్జీ తిన్న తర్వాత ఎంతో ఆనందం, ఉత్సాహం ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం కురుస్తున్నప్పుడు, చలికాలం చలిగా ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తూ వేడివేడి బజ్జీలు అక్కడే నిలబడి తిని ఎంతో ఆనందం పొందుతారు. దీనికి కారణం ఏంటంటే ఈ పచ్చిమిరపకాయ తిన్న తర్వాత మెదడు నుంచి ఈ ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ఉంటాయి, దాటి పేరు హ్యాపీ హార్మోన్స్. ఈ హ్యాపీ హార్మోన్స్ని ఎండార్ఫిన్స్ అంటారు. రతి క్రీడలో పాల్గొన్నప్పుడు కూడా ఈ హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ విడుదలవుతే భావప్రాప్తి కలిగినప్పుడు. అలాంటి హార్మోన్లు మిరపకాయ, పచ్చిమిరపకాయ తిన్నప్పుడు కూడా మనకు అందుబాటులో వస్తాయి. కనుక మనం పచ్చిమిరపకాయ తినటం మంచిది. ఇక పచ్చిమిరపకాయని మనం చట్నీ, రోటి పచ్చడి చేసుకోవడానికి ఉపయోగిస్తాం పచ్చిమిరపకాయని. తర్వాత కూరల్లో, చారులో, సాంబార్లో కూడా వాడతాం. పండు మిరపకాయని, అసలు ఈ మిరపకాయకి ప్రపంచ దేశాల్లో మిరపకాయకి కేంద్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే గుంటూరు జిల్లా. అక్కడ పండినంత మిరపకాయ పంట ఎక్కడ, ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా పండదు. ఈ పండు మిరపకాయని పచ్చడి పట్టుకుంటారు. పండు మిరపకాయ గోంగూర కలిపి నిల్వ పచ్చడి పట్టేస్తే ఆహా, బ్రహ్మాండం అన్నట్టుగా ఉంటుంది ఆ పచ్చడి. ఎంతో శ్రేష్టమైన పచ్చడి. ఈ పండు మిరపకాయ పచ్చడిని కొరివి పచ్చడి అని కూడా పిలుస్తారు. సంవత్సర కాలం ఉంటుంది, చెడిపోదు, చాలా బాగా ఉంటుంది. ఎండుమిరపకాయని పొడి చేసి కారం తయారు చేస్తారు.
ఎండుమిరపకాయల్లో కూడా సన్నగా ఉండే మిరపకాయ కారం ఎక్కువ ఉంటుంది, ఎండుమిరపకాయల్లో వెడల్పుగా లావుగా ఉంటుంది. దాన్ని బేడ మిరపకాయ అంటారు. ఇది బళ్ళారిలో ఎక్కువ పండిస్తారు. బేడ మిరపకాయ ఘాటు ఉండదు, కారం తక్కువ ఉండాలంటే బేడ మిరపకాయ. అది బళ్ళారి కర్ణాటకలో పండిస్తారు. గుంటూరు జిల్లాలో పండించేది సన్నగా ఉండే మిరపకాయ చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నిటికి కూడా మనమే ఆంధ్రప్రదేశ్ నుంచి, గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి మనం కారము మిరపకాయలు కూడా ఎగుమతి చేస్తున్నాం. వీటికి అనేకమైన ఈ పచ్చిమిరపకాయలకి విశేషమైన పోషక పదార్థాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ కే ఉంది. విటమిన్ కే ఉండటం వల్ల శరీరానికి గాయమైనప్పుడు ఎక్కువసేపు రక్తం కారకుండా రక్తం గడ్డగట్టే గుణం ఉంటుంది విటమిన్ కే వల్ల. దీంట్లో విటమిన్ సి ఉంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతూ పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా కాపాడుతుంది. ఈ విటమిన్ సి క్యాన్సర్లను కూడా నివారిస్తుందని చెప్పి, ఈ మధ్య కాలంలో వచ్చిన కోవిడ్ మహమ్మారి కూడా విటమిన్ సి రాకుండా వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత కూడా విటమిన్ సి విరివిగా వినియోగిస్తున్నారు కనుక, ఈ విటమిన్ సి కోవిడ్ మహమ్మారి రాకుండా కూడా నివారించే గుణం ఉంది. ఈ విటమిన్ సినే కాకుండా దీంట్లో ఉండే పోషక పదార్థాల వల్ల కంటి ఆరోగ్యం, చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం కూడా కాపాడే గుణం ఉంది. స్థూలకాయం ఉన్నవాళ్ళు తినచ్చా లేదా? స్థూలకాయం ఉన్నవాళ్ళు శుభ్రంగా తినచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. షుగర్ ఉన్నవాళ్ళు మిరపకాయ తినచ్చా లేదా? షుగర్ ఉన్నవాళ్ళు మిరపకాయ తినచ్చు. ఈ మిరపకాయలో క్యాప్సైసిన్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. దానివల్ల ఈ విశిష్ట గుణాలు మిరపకాయకు వచ్చినాయి. మిరపకాయ ప్రోస్టేట్ గ్రంథి పురుషులలో రాకుండా కాపాడే గుణం కూడా ఉంది. తరచూ దగ్గు, పడిశము, సైనస్, గొంతు నొప్పి, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు వచ్చేవాళ్ళు ఈ పచ్చిమిరపకాయ వినియోగం వల్ల అటువంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ మిర్చిలో ఐరన్ ఉంది, కాపర్ ఉంది, పొటాషియం ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది. ఇన్ని గుణాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల రక్తహీనత లేకుండా కాపాడుతుంది. ఎవరికైతే రక్తం తక్కువగా ఉందో, మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ రూపంలో రక్తం పోతూ ఉంటుంది, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు రక్తం తక్కువగా ఉంటుంది, వాళ్ళు మిరపకాయ వాడటం వల్ల రక్తము సమృద్ధిగా చేకూరుతుంది. ఇక వృద్ధులకు చర్మం ముడతలు పడకుండా, ముఖం మీద ముడతలు రాకుండా, వృద్ధాప్య లక్షణాలు రాకుండా, చర్మ సౌందర్యాన్ని, వయసు పైబడినా కూడా చర్మ సౌందర్యాన్ని కాపాడే గుణం ఈ మిరపకాయల్లో ఉండే విటమిన్ సి వల్ల ఉంది. ఈ మిరపకాయ తినే వాళ్ళకి చర్మ వ్యాధులు తక్కువ వస్తాయి. చర్మం మీద కురుపులు రావటం కానీ, లేదా గజ్జి, తామర ఇటువంటి ఏ చర్మ వ్యాధి రాకుండా చర్మము ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిరపకాయ తిన్నప్పుడు నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. లాలాజల గ్రంథులు బాగా పనిచేస్తాయి. మనం ఈ మిరపకాయలను మజ్జిగలో ఊరబెట్టి ఎండబెడతాం. దాన్ని ఊర మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఆ ఊర మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. బీపీ ఉన్నవాళ్ళు తినకూడదు కానీ దీన్ని, ఊర మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు నూనెలో వేయించి పెరుగన్నంతో తింటూ ఉంటారు. ఈరోజు స్టార్ హోటళ్ళకి, రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు కూడా ఈ మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు వేయించి పెడుతూ ఉంటారు. ఇన్ని బహుళ ప్రయోజనాలున్న మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ, ఊర మిరపకాయ, తర్వాత పండు మిరపకాయ, వీటన్నిటిలో కూడా నంబర్ వన్ స్థానం బెంగళూరు మిర్చుకుంది. బెంగళూరు మిర్చి తర్వాత పచ్చిమిరపకాయ, మూడవ స్థానం పండు మిరపకాయ, ఆఖరి స్థానం ఎండు మిరపకాయ. ఈ విధంగా
పచ్చిమిర్చి ఏ రోజైనా ఆరోగ్యకరము. దాన్ని మనము సమపాళ్ళలో వినియోగిస్తే, ఈ మిరపకాయలు ఎక్కువ తింటే కొంతమందికి పేగు పూత ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి మంటలు వచ్చి కడుపులో మంట పుల్లటి తేపులు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందో వాళ్ళు ఈ మిరపకాయ వినియోగం తగ్గించి వాడటం మంచిది.